వచ్చేసానండి. ఈరోజు స్పెషల్ ఈజీ జొన్న రొట్టె. ఇది నిన్న మా అత్తగారి ఇంటికి వెళ్తే నాకు, మా వారికి, మా నానికి, మా అత్తయ్య గారు చేసి పెట్టిన ఈజీ, వెరీ ఈజీ, డెడ్ ఈజీ రెసిపీ అన్నమాట. జొన్న పిండిని జస్ట్ చపాతీ పిండిలో కలిపారు అంతేనండి. వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఇలా కలిపారు. ఒక ప్లేట్ మీద ఆ కర్చీఫ్ నా తడిపేసుకుని అప్పడాల కర్రకి కొంచెం ఆయిల్ లాగా, ఒకవేళ ఆయిల్ నచ్చకపోయినా చేసుకోవచ్చుట, బట్ అత్తయ్య ఆయిల్ రాసి ఇలా ఒత్తుతున్నారు చూడండి. చూసారా ఎంత బాగున్నాయో నండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నేను జనరల్గా ఇలా కొట్టి చేత్తో రౌండ్గా చేసే జొన్న రొట్టెలు చూశాను, ట్రై చేశాను కానీ రాలేదు. ఇలా కూడా మామూలుగా చపాతీ పిండిలో ట్రై చేసి అవి క్రాక్ వచ్చి అంత టేస్టీగా ఆథెంటిక్గా రాలేదు. సో నేను ఈ మెథడ్ని కూడా నిన్న చూశాను మా అత్తగారి ఇంట్లో. మా అత్తయ్య గారే చేస్తున్నారు మా కోసం, మా ముగ్గురికి చేసి పెట్టారు. ఎంత స్మూత్గా ఉన్నాయంటే, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎంత టేస్టీగా ఉన్నాయో, అంతే స్టమక్ ఫిల్లింగ్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి, హెల్త్కి కూడా చాలా మంచిది కదండి జొన్న రొట్టె. అందుకే నేను నిన్న మా అత్తయ్య గారు చేసి పెడితే శుభ్రంగా తినేసి నేర్చుకున్నాను కూడా. సో ఎంతో ఈజీ ప్రాసెస్ చూపించారు నాకు. సో ఒక ప్లేట్ మీద ఇలా ఒక తడి కాటన్ది, ఇది కొత్త నాప్కిన్ అనమాట, ఆవిడ యూజ్ చేస్తున్నారు. సో అది తడిపేసి అలా ఒక ప్లేట్ మీద పరిచేశారు. ఇది చపాతీ పిండిలాగానే సేమ్ ముద్దలుగా చేసుకుని ఇలా ఒత్తేసి ఈ కర్చీఫ్తో పెనం మీద వేసేసారనమాట. చాలా ఈజీగా, క్విక్గా, ఇదేమి నానక్కర్లేదు, ఆయిల్ ఏమీ ఎక్కువ పట్టదు. ఆయిల్ ఇష్టమైతే వేసుకోవచ్చు. నిన్న మేము ఆయిల్ వేసే చేసుకున్నాం అనమాట, ఎందుకంటే మాకు ఇది హ్యాబిచ్యుయేటెడ్ కాదు జొన్న రొట్టె అనేది. సో కొంచెం ఆయిల్ వేస్తే చపాతీలా అనిపిస్తుందని మేము ఆయిల్ వేసుకునే తిన్నాం. చక్కగా పొంగాయండి, చూడ్డానికి కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూసారా. చాలా ఈజీగా చేసేసారు మా అత్తయ్య గారు. నిన్న నేను కూడా ఎండ్ ఆఫ్ ద టాస్క్ నేను చేశాను ఒక రెండు చపాతీల్లాగా. బాగానే వచ్చాయి, చాలా ఈజీగా వచ్చాయి. రెగ్యులర్గా చేసేసుకోవచ్చు అనిపించింది నాకు కూడా. భలే ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి, కొత్త వంట కదా అందుకని. చూసారా అది ఆ జొన్న రొట్టె కూడా చక్కగా పల్చగా అనమాట. అలాగే పొంగుతున్నాయి అవి, మనం ఈ అట్లకాడతో ఇలా రబ్ చేసే కొద్దీ అవి చక్కగా పొంగుతున్నాయి అనమాట. అలాగే నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఇనప పెనం వాడమని నాకు చెప్పారు మా అత్తయ్య గారు. సో అదే ఆరోగ్యం అని కూడా ఆవిడ నాకు సలహా ఇచ్చారు. సో అలా దాన్ని ఇలా ప్రెస్ చేసే కొద్దీ చక్కగా పొంగేయండి, మనకి పూరీలాగా పొంగుతూ వచ్చాయి. చూసారా పొంగుతున్నాయి మొత్తం, అదిగోండి చక్కగా. ఎంత పొంగితే అంత రుచి అనమాట జొన్న రొట్టె. సేమ్ పుల్కాలు ఎలా పొంగుతాయో అలాగే పొంగేయండి. కొంచెం ఆయిల్ వేశారు మా అత్తయ్య గారు, ఎందుకంటే మాకు ఇది అలవాటు లేని వంట కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని చేసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నిజంగా. మా అత్తయ్య గారు కొంచెం పెసర పచ్చడి చేశారు మా కోసం, స్పెషల్గా పెసర పచ్చడితో తిన్నాము. సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ హెల్దీ, సూపర్ యమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నేను కూడా ట్రై చేస్తాను ఈ వీక్లో ఒకసారి జొన్న పిండితో యాజ్ ఇట్ ఈస్గా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. చక్కగా పొంగుతున్నాయండి జొన్న రొట్టెలతో. ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే నిజంగా, డైజెషన్కి, బీపీ రెగ్యులేషన్కి, ఒబెసిటీ కంట్రోల్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి, అలాగే డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది. లో క్యాలరీ ఫుడ్, అది కూడా మన భూమిలో పండిన ఒరిజినల్ పంటలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇది వరకు రోజుల్లో ఇవే తిని బలంగా ఎన్నో పెద్ద పెద్ద పనులు కూడా చేసేసేవాళ్ళు. సో అంతటి హెల్దీ అనమాట ఇది జొన్న అనేది. సో దీనిలోకి అద్భుతమైన పెసర పచ్చడి కూడా పెట్టారు. చూసారా సేమ్ మనం చెక్కలు వేయిస్తాం కదండి, అప్పడాలు చెక్కలు అంటాం కదా, పల్లి చెక్కలు, సేమ్ అలాగే వేసేసారు. ఇంత ఈజీగా జొన్న రొట్టె చేయొచ్చని నాకు నిన్ననే తెలిసింది. సో చూసారా అది ఎలా పొంగుతుందో, చక్కగా పుల్కాలాగా పొరలు పొరలుగా భలే ఉందండి. మీకు నేను చెప్పడం కన్నా కూడా మీరు టేస్ట్ చేస్తే నిజంగా ఫీల్ అవుతారు. ఆ పుల్కా అంటే ఎలా ఉంటుంది మనకి, లోపల పొరలు పొరలుగా ఎలా ఉంటుంది, తెరలు తెరలుగా చక్కగా వేడిగా పొగలు కక్కుతూ భలే ఉన్నాయండి, సూపర్ సాఫ్ట్గా. మా అత్తయ్య గారు చేసిన పెసర పచ్చడి సూపర్, ఇది కూడా మంచి ఇంగు వాసన అదిరిపోయింది. సో ఎప్పుడు మా వారికే కదా టెస్టింగ్ సెషన్, సో మా వారికే ఫస్ట్ ఇచ్చేసాను. చూసారు రెండు వేళ్లతో తుంపితే మనకి టీవీలో చూపించిన యాడ్లో చూపించినట్టు అలా వచ్చిందనమాట. నేను ఇందులో గోధుమ పిండి ఏమన్నా కలిపారా అని, బియ్యం పిండి ఏమన్నా కలిపారా అని చాలా అనుమానపడ్డా. యాజ్ ఇట్ ఈజ్ జొన్నల పిండి అండి ఇదంతా. చాలా సాఫ్ట్గా, సూపర్ యమ్మీగా చూడండి. రెండు వేళ్లతో తుంపితే తెగిపోయేలాగా పొరలుగా ఎంత బాగుందో చూసారా. ఒక చుక్క ఆయిల్ వేశారు, ఆయిల్ ఫ్రీ కూడా చేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. సో ఇక నేను వేయాలన్నమాట. సో
షేప్ అవుట్ అయిన ఆ రొట్టెలన్నీ నేను చేసినవే, అంటే నేను చేసింది రెండేళ్ళండి బిల్డప్. మా అత్తయ్య అన్నీ చేసేసారు, ఒక రెండు మాత్రం నేను ప్రాక్టీస్ చేశాను, ఆ రెండు నేనే తినేసాను అన్నమాట శుభ్రంగా. సో ఇది కూడా మా అత్తయ్య గారే చేశారు. సో చక్కగా పొంగి భలే వచ్చాయండి, చాలా హెల్దీ, చాలా ఈజీ అసలు చేసుకోవడం అని నాకు అర్థమైపోయింది. సో ఇదేమి వేడినీళ్ళు వేసి కలపలేదు, జస్ట్ చపాతీ పిండి ఎలా కలుపుతాం, పిండికి తగిన వాటర్ కొంచెం ఉప్పు, టేస్ట్కి తగిన ఉప్పు వేసుకుని చపాతీ పిండిలో కలిపేసి ఇలా కర్చీఫ్ తడిపేసి చేసేసారు అంతే. ఎంత మ్యాజిక్ లాగా ఇలా చిటికలు అయిపోయింది అంతే. చూసారా చాలా బాగుంది కదా. సో ఇనపప్పెనం ముఖ్యమని చెప్పారు మా అత్తయ్య గారు. నాన్ స్టిక్ వాడుతుంటే కనుక ఫస్ట్ ఆపేసి ఇనపప్పెనం కొనుక్కోమన్నారు. కొంచెం బరువు ఉన్నది. ఎక్కడికో స్టీల్ ప్యాలెస్కో స్టీల్ బజార్కో కూడా తీసుకెళ్తా అన్నారు షాపింగ్కి నెక్స్ట్ వీక్ వస్తే. మేము వెళ్తాంగా, మీరు కూడా వెళ్ళండి. సో ఇనపప్పెనం మీద కాలుస్తున్న జొన్న రొట్టెలు, బుజ్జి బుజ్జి రొట్టెలు భలే టేస్టీగా ఉన్నాయిలేండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి, ఓకేనా? మా నానిగడికి చక్కెరతో ఒక జొన్న రొట్టె ఒకటే తినగలిగాడు. సో వాడికి పెద్దగా నచ్చలేదు, వాడికి పూరి ఇష్టం బాగా. సో జొన్న రొట్టె అయితే రెడీ అయిపోతుందండి, చాలా బాగుంది, యమ్మీగా ఉంది. రీకన్స్ట్రక్టెడ్ జొన్న రొట్టె అన్నమాట ఇది. యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ కాకుండా, అథెంటిక్ రెసిపీ కాకుండా ఇది మనం ఫ్యూజన్తో చేసిన రెసిపీ అన్నమాట. చాలా బాగుంది కదా, చాలా ఈజీ, డెడ్ ఈజీ. నేను కూడా తప్పకుండా ట్రై చేస్తున్నాను ఈ వీకెండ్లోపు. సో నేను చేసిన చపాతి, ఐ మీన్ రోటి, జొన్న రొట్టె చూసారా, షేప్ రాలేదు కానీ నేను కరెక్ట్గానే చేశాను. మా అత్తయ్య గారు నువ్వు ఒక్కసారి చూడగానే బలి చేస్తావే అని ప్రశంసించారు కూడా. రేపు మరో ఈజీ వీడియోతో మీ ముందుకుంటాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.